ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని. ప్రియులారా, జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. ప్రిలారా, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. సహోదరి సహోదరులారా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా మీ ముండుటకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధమైన మార్గములో మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.